ప్రస్తుతం మనం రజక కాలనీలో ఉన్నాం. ముంపుకు గురైన ఇల్లు ప్రజల్ని కూడా ఒకసారి అప్రమత్తం చేయడానికి ఎమ్మెల్యే గారు స్వయంగా ఎమ్మెల్యే గారు వచ్చారు. బోటు సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది పోలీసులు కలిపి బోటు కూడా తీసుకొచ్చి చూసాం మనము. ఒక బోటు కూడా తెప్పించారు. ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారుల సాయంతో మున్సిపల్ అధికారులు కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు కూడా అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో, బోటు కూడా చూస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు పోలీసులకు కూడా ఎటువంటి సహాయక చర్యలు చేయాలా అనేది, ముందు జాగ్రత్తగా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం రజక కాలనీలో ఉన్నాం. ముంపుకు గురైన ప్రజలను, ఆ ఇళ్లను కూడా ఎమ్మెల్యే గారు, డిప్యూటీ మేయరు, మేయరు, అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని అందరినీ అలర్ట్ చేసి ఎమ్మెల్యే గారు స్వయంగా దగ్గరుండి సహాయక కార్యక్రమాలు పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్, ఎమ్మెల్యే గారు ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు సార్? ఒకటి, 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా అనంతపురం పైదట్టు ప్రాంతంలో కూడా వర్షాలు వస్తుండే. అనంతపురం పట్టణంతో పాటు కూడా చెరువులన్నీ కూడా నిండిపోయినాయి. తర్వాత భూగర్భ జలాలు కూడా మనం తీసుకోవడానికి, భూమి కూడా తీసుకోవడానికి, పీల్చుకోవడానికి కూడా అవకాశం కూడా లేదు. ప్రతి చుక్క కూడా కిందికి వస్తుంది. ఈ పరిస్థితుల్లో 3 రోజుల నుంచి వస్తున్న వర్షాలు కూడా ఎక్కువ భాగం వచ్చేసి అనంతపురం పైన వరద నీరంతా కూడా వచ్చి చేరుతూ ఉంది. దానితోడు కాలువలు, వంకలు, వాగులు కూడా పట్టుకోకుండా పరిస్థితి కూడా ఉంది అనంతపురం పట్టణంలో. అందుకోసమే కంప్లీట్గా కూడా నడిమి వంకకు ఆ పక్క ఈ పక్క కూడా కలిసి 140-150 అడుగుల వరకు విస్తరించింది కూడా ఈరోజు కూడా. అందుకోసం నేను నుంచి వారందరినీ కూడా ఒక సేఫ్ ప్లేస్ కూడా మేము చేరుస్తూ ఉన్నాము. జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. ఇప్పటికే ప్రభుత్వం తరఫున కానీ వాలంటీర్ ఆర్గనైజేషన్ తరఫున కూడా అందరు కూడా భోజనము, టిఫిన్, అన్ని వసతులు కల్పించిన. ఇవే కాకుండా ఈరోజు షెల్టర్లు కూడా ఇవన్నీ కూడా కల్పించినాం. ఇక్కడే ఇక్కడ రజక్ నగర్కి కానీ 46 డివిజన్కు, 47, 48, 49 కూడా 50 డివిజన్ కూడా అవసరం వస్తే కూడా ఇక్కడే కూడా జీఆర్ ఫంక్షన్ హాల్ కూడా తీసుకున్నాం. ఇంకా పక్కనే కూడా జీఆర్ ఫంక్షన్ హాల్ ఉంది. అలాగే ఈరోజు 41-42 డివిజన్కి కూడా రహమత్ నగర్ ఫంక్షన్ హాలు, తర్వాత బీఆర్ గోపాల్ రెడ్డి ఫంక్షన్ హాల్ అవి కూడా మేము తీసేసుకున్నాము. ఇవన్నీ కూడా తీసేసుకుని అన్నీ కూడా తీసుకొని అనేక రకాలు తీసుకున్నాం. అన్ని వసతులు కూడా భోజనాలు, టిఫిన్లతో పాటు వాళ్ళకు కప్పుకోవడానికి బెడ్షీట్లు, జంకాలాలు, తర్వాత బాత్రూముల యొక్క ఫెసిలిటీస్ అవన్నీ కూడా తీసుకున్నాం. అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాం. కడకు ఈరోజు ప్రభుత్వ అధికారులతో పాటు కూడా ఈరోజు కర్నూలు నుంచి కూడా ఇన్నారు, వాళ్ళని కూడా ప్రత్యేకంగా కూడా ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు వారిని కూడా తెప్పించడం జరిగింది. బోట్లు తెప్పించడం జరిగింది. అన్ని చర్యలతో పాటు మేము తరలించేదానికి కూడా చేస్తున్నాం. వారితో పాటు కూడా ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసు యొక్క డిపార్ట్మెంటు, దానితోడు మా మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అధికారులు, మేము ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మరీ ముఖ్యంగా కూడా అనంతపురం సంబంధించిన మేయరు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మా పార్టీ కార్యకర్తలు, అంతకంటే ఎక్కువ కూడా ఈరోజు వాలంటీర్లు కూడా స్వచ్ఛందం కూడా వచ్చేసి ఈరోజు ఆడపిల్లలు కూడా వచ్చేసి వెంటనే కూడా రిస్క్ కూడా తీసుకొని బయటికి తీసే కార్యక్రమంలో మేమంతా కూడా ఉన్నాం. నేను మనవి చేస్తున్నాను, ఇప్పటికే పైతట్టు ప్రాంతాల్లో ఉండే చెరువులు తెగే ప్రమాదం ఉంది అనేది కూడా చాలా కూడా హెచ్చరిస్తున్నాం. అందుకోసమే అది కన్నా తెగితే తీవ్రమైన ఒత్తిడి అనేది కూడా దీనిపైన కూడా ఉంటుంది. దీనివల్ల వరద కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే అందు కూడా ఇండ్లు ఖాళీ చేయమని లోతట్టు ప్రాంతాల వారిని ముఖ్యంగా 46, 47, 48, 49 పార్ట్ ఆఫ్ 50 డివిజన్లు. సార్, మీరు ఇంత అలర్ట్ చేస్తున్నా కూడా మేము నిన్న కూడా చూసాం, శారదా స్కూల్ కానీ, నేతాజీ స్కూల్ కానీ ఇవన్నీ నిన్ననే కూడా పునరావాసం కల్పించామని. కానీ రాత్రి వెళ్ళి పరిశీలిస్తే ఎవరు కూడా ఎవరిలో వాళ్ళే ఉంటున్నారు. మీరు ఎంత మొత్తుకొని డిప్యూటీ మేయర్ గారు కూడా చూస్తున్నాం, నిన్నటి నుంచి చెప్తున్నా కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. ఎందుకు వాళ్ళకు ఒక ధైర్యమా? ఏం రావులే, కరువు జిల్లాలో ఇంతకంటే ఏమొస్తాయని. ఇటువంటి విపత్తు ఎప్పుడు మనం చూడలేదు. ఇప్పుడే కూడా యాలేరు, మిగతా చెరువులు కూడా గండి కొట్టినారని కూడా విన్నాం. అక్కడ నుంచి ఉధృతంగా నీరు వస్తుంది. మీరు ఇంతగా చెప్తున్నా కూడా ప్రజలు ఎందుకు పెడచోని పెడుతున్నారు సార్? అది మేము అందుకోసం ప్రజలకు కూడా చాలా కూడా చైతన్యం కల్పించడానికి చెప్పాము కూడా. ఆస్తులు అనేది కూడా ముఖ్యం కాదు, ఇంట్లో ఉండే వస్తువులు మాత్రమే భద్రంగా ఉండాలా, లేకపోతే మనం ఉంటే అవి భద్రంగా ఉంటాయనేది భావించద్దండి. వర్షం కన్నా ఈ నీరు కన్నా వస్తే మనకు ఉండే ఇంట్లో ఉండే సామాగ్రి కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, అవి తడిచిపోయే ప్రమాదం. విలువైన వస్తువులు ఉంటే మీరు తీసుకోనండి, దాన్ని వాటికి కూడా భద్రంగా కూడా తీసుకునే ప్రదేశం ఉంటామని చెప్పేసి మేము అందరూ కూడా ఈరోజు అప్పీల్ కూడా చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా. ఇదే మనకేం ఆస్తులు ఎక్కడ, ఇండ్లు ఎక్కడికి పోవు,
దాంట్లో ఏమన్నా ఒకటో రెండో ఏమన్నా బియ్యం కానీ ఎటువంటి కానీ బ్యాలు కానీ ఇవన్నీ ఉంటే కూడా చేస్తే. అదే కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్ననే ఆయన దృష్టికి తీసుకోబోయినా కానీ చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది, నష్టాన్నంతా కూడా రేపటి నుంచి ఈరోజు షెల్టర్లు ఇవన్నీ చేసే భోజన వసతులు కల్పించేదే కాకుండా నష్టాన్నంతా కూడా చేస్తాం. ఈరోజు కోస్తా ప్రాంతంలో కానీ మొన్న కూడా చిత్తూరు కడపలో జరిగినప్పుడు రాయచోటి అక్కడ జిల్లా దాంట్లో జరిగినప్పుడు కూడా ఎలా ఎటువంటి సహాయక చర్యలు చేపట్టామో, ఎట్లయితే కాంపెన్సేషన్ ఇచ్చామో, ఇక్కడ కూడా ఇస్తాము ఇవ్వండి అని కూడా చాలా స్పష్టంగా కూడా అధికారులను కూడా ఆదేశించారు. సార్ ఇళ్లలో నుంచి బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు ఇంత చేసిన కూడా బలవంతంగా తరలించే అవకాశం ఏమైనా ఉందా సార్? తప్పది, మీరు వచ్చేసారు కొంతమంది ఆడవారిని ముసలివారిని పిల్లలను వాళ్ళందరూ కూడా ఎక్కడైతే డేంజర్ ప్లేస్లో ఉన్నారో చాలా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారు, నిన్న కూడా తీసుకున్నారు వాళ్ళ బంధువులింటికి. మీకు చాలామంది ఎందుకంటే షెల్టర్ హోమ్లో మీరు జనం లేరని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ అక్కడ భోంచేసి లేకపోతే మేము ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్స్ వలన అక్కడే కూడా భోంచేసి బంధువులు స్నేహితులు పైతట్టు ప్రాంతాల్లో ఉండేవారు దగ్గరలో వాళ్ళకు ఉండే నగరానికి వాళ్ళ కాలనీకి దగ్గరలో ఉండే వాళ్ళు అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు. మేము అక్కడ కూడా అది కూడా గమనించాము కాబట్టి అంత ఏం లేదు, భయపడాల్సిన పని లేదు. ఇంతవరకు ఎక్కడ కానీ జరగలేదు. ఈ పొద్దు ఒక రెండు ఇండ్లు మాత్రం కూలిపోయాయి, ఒకటి రహమత్ ఆరో డివిజన్లో ఆరో వార్డులోను, అలాగే ఆజాద్ నగర్లో మాత్రం అది కూడా పెంకులు ఇండ్లు పాత ఇండ్లు. చూస్తున్నాం ఎమ్మెల్యే గారు సహాయక కార్యక్రమాల్లో స్వయంగా దగ్గరుండి పరిశీలన చేస్తున్నారు, ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా ఈ ఇళ్లలో నుంచి ఖాళీ చేయాలా, విలువైన వస్తువులు ఏమైనా ఉంటే తీసుకురండి అంట, ఫ్రిడ్జ్లు కూడా ఆఫ్ చేయండి, బంగారు నగలు ఇలాంటివి మాత్రమే తెచ్చుకోండి, ప్రాణాలు ముఖ్యం, వస్తువులు పోతే మరీ కూడా తెచ్చుకోవచ్చు, ప్రాణాలు పోతే తెచ్చుకోలేము, పైన నుంచి కూడా చెరువులకు గండి కొడుతున్నారు, నీరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది, దయచేసి ఎవరు కూడా ఇళ్లలో ఉండొద్దండి అని ఎమ్మెల్యే గారు పదే పదే చెప్తున్నా చాలామంది పెడచోను పెడుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో బలవంతంగా అయినా కూడా ఈరోజు చూసి ఖాళీ చేపించే పరిస్థితి ఉంది అని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, బిహెచ్ రెడ్డి, ప్రజెక్ కాలనీ. చూస్తున్నాం మనం నడుముల లోతు, ఇక్కడైతే కేవలం రెండు అడుగులే ఉంది లోతుల నడుములు, నడుము లోతులు కానీ ట్రాక్టర్లు కూడా మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాం. ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వచ్చి ప్రతి ఇంటిని కూడా పరిశీలించి తొందరలోనే అందరికీ కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతాయని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ ఇంట్లో చేరుకోండి మా, లేకపోతే అయినా జిఆర్ ఫంక్షన్లో మన శాసనసభ్యులు ప్రత్యక్షంలో అక్కడ ఏర్పాటు చేశారమ్మా. నీళ్ల సౌకర్యము, భోజన సౌకర్యము, బాత్రూము, లెట్రిన్లు, మన ఇంట్లో ఏ రకంగా ఉంటాయో సౌకర్యాలు ఆ రకంగా ఉంటాయి తల్లి. నీళ్లుగా పెరుగుతాయి తల్లి, కొన్ని గంటల్లోనే పెరుగుతాయి. అలా అప్పుడు పోలేదు, ఏంటివన్నా కాసిన సాటిల్ డాక్టర్లు ప్రస్తుతం ఈరోజు
కాదు చెప్తూ ఉంటారు. అందరు పిలిచి ఇక్కడ నీళ్లు పెరిగితే ఇబ్బంది పడతాయి, పాత బిల్డింగ్లు కొన్ని ఉన్నాయి కింది పక్క నీళ్లు పెరుగుతాయి ఇబ్బంది అవుతుంది. మీరు ములాది లేదు ఎవరినే కానీ మొత్తం పిలుచుకోవాలి. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. నేను మీరే అందరు మీ బంధువులు అంతా ఉన్నారు పిలుచుకుంటారు. చెరువు పైన తెలియే పరిస్థితి వచ్చేసింది, అల్మోస్ట్ చాలా వచ్చేసింది. కాబట్టి కొన్ని గంటల్లోనే నీటి యొక్క తీవ్రత చాలా పెరిగేటట్టు ఎవరు కానీ ముందుకు పుట్టుగా ఎవరికి ఇష్టం ఉండే లేకపోయినా బలవంతంగా మన షెల్టర్ హోమ్స్ సెంటర్స్ ఉన్నాయి. అది జిఆర్ ఫంక్షన్ హాల్ అన్ని వసతులు కూడా ఉన్నాయి. అక్కడ భోజనాలు ఒకటే కాదు, మీకు ఉండేది అన్ని ఉంటాయి. లెట్రిన్లు ఉన్నాయి, బాత్రూమ్లు ఉన్నాయి, కప్పుకోవడానికి బెడ్షీట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరిని తరలించండి, అది మీదే బాధ్యత. మేము అన్ని తీసి అరేంజ్ చేసాం. నిన్న ఏదైతే ఈ ప్రాంతంలో పై పక్కన మనం మనీ వాళ్ళందరూ పిలుచుకొచ్చినామో అదే బలవంతంగా పెంచుకోవాలి. ఈ పొద్దు బాగుంటుంది, వాళ్ళందరూ బాగున్నారు. అక్కడ నేను ఈ పై పక్క పెంచుకొచ్చాం, మా అక్కడే పెంచుకోవాలి. మీరు వాళ్ళ ఇళ్లకు కానీ ఆస్తులకు కానీ వాళ్ళకున్న ఇళ్లలో ఉండే సరుకులకు కానీ ఏమి ఇబ్బంది ఉండదు. మన ఇళ్లలో ఏ రకమైన సౌకర్యాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. విలువైన వస్తువులు ఉంటే తీసుకొచ్చుకోండి, బంగారం కానీ వెండి కానీ ఏదైనా విలువైన సామాన్లు ఉంటే తెచ్చుకోండి. ఎంత మరి